వచ్చేసాను లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ బ్యాక్ అగైన్. చూసారా నేను కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మెయిన్ ఛానల్ కి వచ్చేసాం కనుక ఇంకా ఆబ్వియస్ గా రచ్చలు అయితే మొదలైపోతాయి అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో మొన్న 1000 ఫాలోవర్స్ కొట్టమన్నాను, అండ్ విత్ ఇన్ నైట్ 12 గంటల లోపల నాకు 1000 ఫాలోవర్స్ అయితే వచ్చేసారనమాట. సూపర్ అయ్యా అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ ఆ తర్వాత ఏమైంది, కింద నాకు బూత్ మెసేజ్లు వస్తున్నాయిరా చెత్తరా కొడక, ఫేక్ ఫాలోవర్స్ రా నీకు, ఫేక్ ఫాలోవర్స్ ఏంద్రా, ఫాలోవర్స్ ని కొట్టనవరా నువ్వు, ఇటువంటి అంతా వస్తున్నాయి గేస్, నాకు నాకు ఉళ్ళు మండింది అనమాట, నిజం చెప్తున్నాను. ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకోవాల్సిన కర్మ నాకేంట్రా, ఏం ఎట్లా కనబడుతున్నాడు నేను, అయినా ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకుంటే నాకు రీచ్ వస్తుందా, నేను చెప్తున్నాను మావా, నాకు ఈ నంబర్స్ నథింగ్. నన్ను అడిగితే అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఉండింది అనమాట, అదేంటది ఏ నాకు 1000 ఫాలోవర్స్, నా 2000 ఫాలోవర్స్ అండి, పిల్ల బచ్చ ఆటలు ఆడడం, మై ఓన్లీ టార్గెట్ ఈస్ రీచ్. ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకుంటే నాకే వస్తుందిరా నా బొంద. ఆ తర్వాత ఈరోజు ఉదయం లేచాక ఏమైంది, మన 1K ఫాలోవర్స్ కాస్త 770 ఫాలోవర్స్ కి పడిపోయారు, దానికి ఇది డమాల్. సో వాట్ ఈస్ దిస్ గైస్, ఇప్పుడు నేను ఏం చేయమంటారు, అసలు ఎవరు ఫాలో అయ్యారో నాకు తెలియదు, ఎవరు అన్ఫాలో అయ్యారో తెలియదు, వాళ్ళు ఫేక్ ఓరియోలో నాకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఆల్గారిథమ్స్ అంతా ఎట్ట వర్క్ అవుతాయో, మేబీ ఒక్కసారి ఎక్కువ మంది ఫాలో కొడుతున్నందువల్ల ఒక్కసారి ఫాలోవర్స్ పెరిగిపోయారో, అంటే ఇన్స్టా ఎవరికి పడితే వాడికి చూపించేసిందో, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారో, లేకపోతే ఎవరన్నా సబ్స్క్రైబర్స్ నా మీద ఎక్కడ లేని ప్రేమతో ఫాలోవర్స్ ని కొని పంపించారో, ఏం జరిగిందో నాకు తెలియదు మా. మొత్తానికి 1.1K ఫాలోవర్స్ ఉండేది, మళ్ళీ 700 కి అయితే పడిపోయింది గైస్ మన ఇన్స్టా. అండ్ ఈ మధ్యలో కింద కామెంట్స్ లో రచ్చరచ్చ చేశారు అని మామ బ్రోస్ నేను చెప్తున్నాను మావా, ఇక్కడ ఇంకా మేట గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే. ఊరికినే నా మీదకి నెగిటివ్ గా వచ్చారు అనుకోండి, సిఎస్బి ఆర్మీ లవ్స్ యూ అది లవడాల భాష, భాషలు అంతా ఉండవు, ఇక్కడ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందన్న మా అన్న చెప్పాడు రా. If you disrespect a person's kindness and take it as a weakness, you must pay. ఇది నేను చేసి చూపిస్తాను అన్నమాట ఈ ఛానల్ లో. ఆ అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారే అని భయపడ్డాను. వాళ్ళు దాన్ని డిసప్పాయింట్ అయ్యావా? నీ క్వాలిఫికేషన్ ఏంటి బావా, 10th ఫెయిల్ కదా, అరే కరెక్ట్ కనిపెట్టేసావు కదా బ్రో, నువ్వు ఎవరిని ఫాలో చేయవా బ్రో. ఎస్ గైస్ ఫాలో చేయమరా, మనం మనకి ఇగో ఎక్కువరా, మనకి మనకి ఉళ్ళంతా కొవ్వు కదా, సో జీరో ఫాలోయింగ్ అనమాట. ఎస్ అన్న నీకు పెళ్ళి అయిందా? ఆ అయింది బ్రో, పెళ్ళి అయిపోయింది, నాకు మనవాళ్ళు కూడా ఉన్నారు మామ. ఈ ఫ్లవర్ కి వాటర్ పోయి, అదేముంది పోసేద్దాం. క్వశ్చన్ అడగను కానీ సుఖీ బావా, మియా మాల్కో సిఎస్బి అన్న పాల్కో అంట, మాస్ మాస్ క్రియేటివిటీ మావా చిటికెలు. ఇంటర్ లో చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏంటి మావా? ఇంటర్మీడియట్ లో చాలా చేసాం మావా, ఇంటర్మీడియట్ లో మనం పప్పులు దొంగలిచ్చేవాళ్ళం, లేస్ ప్యాకెట్లు దొంగలిచ్చేవాళ్ళం. అండ్ ఎస్ గైస్ ఎస్ 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 అన్నిటికన్నా క్రేజీ అయింది ఒకటి గుర్తొచ్చింది బావా, ఇది ఇంతకుముందు చెప్పినట్లేదు ఈ ఛానల్లో. అదేంటంటే గైస్, మొత్తానికి కెమిస్ట్రీ క్లాస్ గైస్, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చోన్నాను. అండ్ నాకైతే కడుపులో నుంచి ఆకలి వేసి వస్తున్నది అనమాట, చాలా అంటే చాలా ఆకలి. అండ్ మాకు 10:40 బ్రేక్ ఉంటుంది అనుకుంటాను, ఎంత ఇస్తాడు మనకి చైతన్యలో, ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తాడు. నాకేమో ఆకలి అనమాట, కడుపులో మంట, నేను తట్టుకోలేక ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఇడ్లీ అండ్ చట్నీ, మొత్తం ఇడ్లీని చట్నీలో ముంచుకొని సార్కి తెలియకుండా ఫస్ట్ బెంచ్లో కూర్చొని నేను తిన్నాను బావా, మొత్తం తిన్నాను బావా. ఎస్ దిస్ హ్యాపెండ్ ఇన్ మై కెమిస్ట్రీ క్లాస్, లెజెండరీ ఎపిక్ మూమెంట్ బావా ఇది. అసలు మాకు అదేంటంటే ఇలా బెంచ్ ఉంటుంది, బెంచ్ కింద ఒక ర్యాక్ ఉంటుంది అనమాట, లైక్ పెన్స్ బుక్స్ పెట్టుకోవడానికి, ఆ ర్యాక్ లో మనం క్యారేజ్ పెట్టుకొని సార్కి తెలియకుండా నీట్ గా ముంచుకొని ఇడ్లీని చట్నీలో తిన్నాం బావా. మనం ఇట్లాంటి సాహసాలు చాలానే చేస్తున్నాం ఇంటర్లో. మావా నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు, నేను రేలంగి మావయ్య కలిసి నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాం. క్లాసిక్ మ్యాక్ అండ్ చీజ్ పాస్తా మావా, ఈ మధ్య నాకు చాలా నచ్చుతున్నది, ఇక్కడ ఫిరంగి బేక్ అని చెప్పి ఒకటి ఉన్నది అనమాట, దానిలో సూపర్ ఉన్నది మావా, రాత్రికల్లా ప్రిపేర్ చేసి పెట్టేయండి, తినేస్తా వచ్చి. అన్న మా వదిన పేరేంది? జిగురు జింగానియా. నథింగ్ మామా, హౌ ఆర్ యూ? అరే ఐమ్ ఫైన్ బ్రో, ఐమ్ గుడ్, ఐమ్ గ్రేట్. యా అరే యూనో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యాక్చువల్లీ మెల్ట్ మై హార్ట్ మ్యాన్, లైక్ జోక్స్ అసైడ్ చూడండి, హౌ ఆర్ యూ, లైక్ యూ గైస్ ఆర్ యాక్చువల్లీ కన్సర్న్ అబౌట్ మీ, దట్ యునో దట్స్ రియలీ అమేజింగ్. ఎస్ ఐఎమ్ గ్రేట్ బ్రో అండ్ హోప్ యూఆర్ డూయింగ్ ద సేమ్. మా ప్రొఫైల్ పిక్చర్ హెయిర్ కట్ ఎక్కడ చేయించాం మామా, భలే ఉంది పొడుగ్గా, ఇదే మావా ఒక 4 ఏళ్ళు హెయిర్ కట్ చేయకుండా వదిలేస్తే తయారవుతుంది మావా హెయిర్ కట్. నిజంగా ఏముందిరా ఆ పిక్చర్, ఆ అందానికి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎటువంటిదండి.
బిగ్ బాస్ చూస్తావా మామా? ఒకవేళ చూస్తే ఎవరు అసలు అటువంటి షోస్ మనం చూడమన్నాం. ఈసారి నేను చివరికి ఐపీఎల్ కూడా చూడట్లేదు కదా గైస్. నేను కంప్లీట్గా నేను నా ఓల్డ్లో నేను ఇమర్స్ అయిపోయి ఉన్నాను అనమాట. ఇన్ని రోజులు ప్లేస్మెంట్స్ ఉండే, ప్లేస్మెంట్స్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా యూట్యూబ్ మీద గేమింగ్ అండ్ వీడియోస్ మీద నా ప్రపంచంలో నేను ఉన్నాను అనమాట. నాకు ఇంకా ఒక సెమిస్టర్ కూడా జరుగుతుంది. కంప్లీట్గా నేను ఏమీ చూడట్లేదు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే. నీకు ఎంతవరకు కరోనానే రాలేదా బ్రో? అదేంటి బ్రో చూస్తుంది నువ్వే నాకు ఎక్కించేటట్టురావు. లేదు మా రాలేదు, రెండుసార్లు కూడా పొడిపించేసుకున్నావు అనమాట వ్యాక్సిన్. సో ఇంకా రాను కూడా రాదనే కోరుకుందాం. ఏమో మరి కొంతమంది అన్లక్కీ క్యాండిడేట్స్ కి రెండు వ్యాక్సిన్ తర్వాత కూడా వస్తున్నదంట. హోప్ఫుల్లీ మనం ఆ జాబితాలో లేవని కోరుకుందాం గైస్. సో కరోనా వల్ల మనకి చాలా వచ్చాయి కానీ లైక్ మన యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్, కరోనా అయితే మనకి రాలేదబ్బా. ఇన్ని రోజులు ఎక్కడున్నావు మావా? అండర్ గ్రౌండ్ బ్రో, అండర్ గ్రౌండ్. వై ఈస్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ లైక్ దట్? వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్ బ్రో? అసలు అందం చూడండి బ్రో, ఎలా ఉందో ఏంటి మీరు? ఐ డోంట్ అండర్స్టాండ్. లైక్ నాకెంటికైతే చాలా అందంగా కనబడుతుంది మామ. మీరు కూడా నా కలతో చూడండి. వాట్ టు డూ ఇఫ్ యూఆర్ నాట్ స్టడీయింగ్ ఇన్ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్? అరే బ్రో, గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే యాక్చువల్లీ నేను కంప్లీట్గా దానివల్ల పెద్ద తేడా లేదని నేను చెప్పను. బికాస్ ప్లేస్మెంట్స్ అప్పుడు పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో అయితే చాలా అంటే చాలా వస్తాయి మామ. కాలేజ్ పేరుకున్న బ్రాండ్ వాల్యూ వల్ల ఎక్కువ కంపెనీస్ వస్తాయి అండ్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. బట్ నువ్వు మంచి కాలేజీలో లేనంత మాత్రమే ఏం పర్లేదు. నీకు నువ్వు నీ స్కిల్స్ మీద ఫోకస్ చేసుకొని నువ్వు నిజంగా కనుక ఒక లాంగ్వేజ్లో బాగా ప్రొఫిషియెంట్ కనుక అయిపోయావు అనుకో, నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకపోతే బయట కొట్టేయచ్చు అనమాట. ఏదో ఒకటి నువ్వైతే బతికిపోతామో, చేతిలో డిగ్రీ ఉండాలంతే. సో కాలేజు అంత సూపర్ కాకపోయినా ఏం వరీ కాకండి, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్ అంతే మామ. అదేం పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. రోజు గడ్డి తప్ప ఇంకేమైనా తింటావా? జస్ట్ ఆస్కింగ్ అంతే. అబ్బే లేదు బ్రో, గడ్డి తౌడు ఇవే నేను తినేది. కంగ్రాట్స్ మామ, బ్రో జాబ్ ఆఫర్ వచ్చింది. అరే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అబ్బి రోహిత్ బ్రో, బీ మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? ఓ వెయిట్ ఎ మినిట్, బీ యువర్ గర్ల్ ఫ్రెండ్? నువ్వేమో అమ్మాయి పిక్చర్ పెట్టుకున్నావు, నేనేమో అబ్బాయిని. నేను నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలా? ఇప్పుడు గే నువ్వా నేనా నాకు అర్థం కావట్లేదు. అన్నా తమ్ముడు బాగుందా? సూపర్ 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 సూపర్. ఓకే గైస్, మరి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ ఇట్ ఫీల్స్ గుడ్ టు బి బ్యాక్ మ్యాన్. మన కొత్త ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి ఫాలో అవ్వండి గైస్, ద లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఎట్లీస్ట్ కొంచెం ఫాలోయింగ్ అయినా తెచ్చుకుందాం ఒక 1000 పైన అక్కడ. ఈ రోజుకింతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ సెలవు, బాయ్ బాయ్. నేనెంత ఎదవనో నాకే తెలియదు.